వెగ్నియూస్ ఏపీలో వైసీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పార్టీలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దుర్బాబుపై వైసీపీ అధికార ప్రతినిధి వడిశెట్టి నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. వైసీపీ మూడేళ్ల పాలనపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దుర్బాబుపై వడిశెట్టి నారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టారు. ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే దొరబాబుకు డబ్బులు ఇవ్వాలంటూ నారాయణ రెడ్డి ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం లంచం అడిగారని, ఇవ్వనందుకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగులపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటారని చెప్పి ఎమ్మెల్యే సవతి ప్రేమ చూపిస్తున్నారన్నారు. ఇలాంటి సంక్షేమం అమలు చేయని దొరబాబు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి ఎలా వస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు. పంచాయతీ పనిలో 10 నుంచి 15% కమిషన్ తీసుకుంటారు సర్పంచ్. ఆ ఏ పని నేను చేసుకోలేను. 10 లక్షలు రెక్కల కష్టాన్ని నియమించాలి. రెక్కల కష్టంతో నియమించిన మన డబ్బు శమన కోసం కొట్టాలి. అంతే తప్ప ఆఫీస్ శోభ తీసుకున్నట్లయితే అర్ధరాత్రి గుండె తప్పొచ్చి చస్తారు. ఎవరైనా సరే ఈ ఎమ్మెల్యే నెగ్గిన తర్వాత వచ్చి నాగుల పనిని దత్తం చేసుకుంటాడు. దత్తం చేస్తాడంటే మేలు చేస్తాడు అనుకున్నాను. కానీ సవత తల్లి దత్తం చేసుకున్నాడని ఇప్పుడు అర్థమైంది నాకు. దత్తం చేస్తాడంటే మేలు చేస్తాడు అనుకున్నాను. ప్రతి దానికి రూపాయి రూపాయి లంచం లంచం లంచం. డబ్బులు ఏడితే అది ఏడు, డబ్బులు ఏడితే ముందుకు సాగడు. ఏమి హామీ తూమి తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతు సెక్రటరీలు ఒప్పించడం, మేము ఇక్కడ కాగానే నైట్ అక్కడ పంపించి మీరు కూడ పోతని చెప్పించడం, అంటే పేదవారికి ఇల్లు ఇవ్వడం ఎమ్మెల్యేకి ఇష్టం లేదా, లేకపోతే ఇక్కడ ఉన్న పొన్న వారికి ఇష్టం లేదా అని అర్థం కాదు. ఏపీలో వైసీపీలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అధికార పార్టీలో వర్గపోరు మరోసారి తెరపైకి వచ్చింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబుపై వైసీపీ అధికార ప్రతినిధి వడిశెట్టి నారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. వైసీపీ మూడేళ్ల పాలనపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే దొరబాబుపై వడిశెట్టి నారాయణ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే అవినీతిని ఎండగట్టారు. ఏ పని చేయాలన్నా ఎమ్మెల్యే దొరబాబుకు డబ్బులు ఇవ్వాలంటూ నారాయణ రెడ్డి ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం లంచం అడిగారని, ఇవ్వనందుకు ఇళ్ల స్థలాలు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగులపల్లి గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పి ఎమ్మెల్యే సవతి ప్రేమ చూపిస్తున్నారన్నారు. ఇలాంటి సంక్షేమం అమలు చేయని దొరబాబు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి ఎలా వస్తారో చూస్తానంటూ సవాల్ విసిరారు.